సాయినా సాయి బంధువులకు సాయి టీవీ ప్రేక్షకులకు సాయి మన దేవుడు కార్యక్రమానికి స్వాగతం. సాయినాథుడు మనపైన కురిపించే ప్రేమను, సాయినాథుని పట్ల మనం చూపించే కృతజ్ఞతను, మొత్తంగా సాయి గురించి చక్కగా మన సమయాన్ని కేటాయించుకొని ఒక చక్కని సత్సంగం చేసుకునే ఈ కార్యక్రమంలో మీరు కూడా బాబాగారితో మీకున్న అనుబంధాన్ని సాయి బంధువులందరితో పంచుకోవచ్చు. నిజంగా సాయి టీవీ వచ్చిన తర్వాత సాయి టీవీ ఉన్న గృహాల్లో సాయి భక్తులకి సాయి టీవీనే ఒక ప్రపంచం. ఇది అతిశయోక్తి ఎంత మాత్రము కాదు, సాయి భక్తులందరూ చెప్పే యథార్థం. సాయి టీవీ రాకముందు బాబాగారి గురించి మనకున్న ఆలోచన, అవగాహన, బాబాగారికి సంబంధించి మనం చేసుకునే ఉత్సవాలు, సాయినాథుని వైభవం చాలా పరిమితం. సాయి టీవీ వచ్చిన తర్వాత ప్రతిరోజు ఒక పండగే, ప్రతి నిమిషం బాబానే, ప్రతిరోజు బాబా రోజే. బాబా గురించి ఎన్నో కొత్త విషయాలు తెలుసుకుంటున్నాం, ఎన్నో ఉత్సవాలు చేసుకుంటున్నాం. ప్రతి పండగలోనూ మనదైన సేవా కార్యక్రమంలో మనం పాలు పంచుకుంటూ ఉన్నాం. సాయినాథుడు అందుకే మరొక కొత్త పండగను మనందరం చేసుకోవడానికి సాయి టీవీ ద్వారా మరొకసారి మనకి అవకాశం ఇస్తూ ఉన్నారు, అదృష్టాన్ని కలిగిస్తున్నారు. సాయి టీవీ అనే ఆలోచన ప్రారంభించిన నాటి నుంచే, అంటే దాదాపుగా 6 సంవత్సరాలుగా సాయి టీవీ ప్రతి సంవత్సరం సాయినాథుని ప్రతిరూపమైన సచ్చరిత్రను ఒక పండగలాగా, సచ్చరిత్ర మన తెలుగువారి చేతికి అందిన రోజును ఎంతో గొప్పగా అంగరంగ వైభవంగా ఉత్సవం నిర్వహిస్తూ వస్తోంది. అదే క్రమంలో ఈ నెలలో కూడా 9వ తేదీ సాయంత్రం 5 గంటల నుండి సచ్చరిత్ర వైభవాన్ని తెలియజేస్తూ ఒక చక్కని కార్యక్రమాన్ని ఏర్పాటు చేశాం. మరి ఆ ఏర్పాట్లలో మాకు ఆల్రెడీ ఒక పండగ వాతావరణం, సాయినాథుని ఆశీస్సులు తెలుస్తూ ఉన్నాయి. సచ్చరిత్ర వితరణ కార్యక్రమంలో, అలాగే సచ్చరిత్ర వైభవాన్ని తెలియజేసే సచ్చరిత్ర మహోత్సవం కార్యక్రమంలో మీరు కూడా పాలు పంచుకుని దాతలుగా, కార్యక్రమ నిర్వాహకులుగా, సహ నిర్వాహకులుగా మీరు కూడా ఈ పండగని విజయవంతం చేయండి, సాయినాథుని ఆశీస్సులు అందుకోండి. మరి సాయి టీవీ ద్వారా బాబా చేయించుకుంటున్న ఈ కార్యక్రమానికి సంబంధించి మరిన్ని విశేషాలు చెబుతూనే ఉంటాను కార్యక్రమం మధ్యలో. ఇప్పుడైతే ఒక సాయి బంధువుతో మాట్లాడదాం. సాయిరామ్ అండి? సాయిరామ్ అండి. మీ పేరు? గీత మేడం, సీతారాం బంధు నుంచి కాల్ చేస్తున్నాను. చెప్పండి గీత గారు. ఫస్ట్ కాల్ చేస్తున్నందుకు చాలా హ్యాపీగా ఉందండి. నేను అనుకోలేదు సడన్ గా ఫోన్ చేసి తీసుకున్నా బాబా దయ వల్ల. కాల్ కూడా అంటే ఇవ్వాలే చేశారా? ఇంతకు ముందు ఎప్పుడు లైవ్ కాల్ చేయలేదా? ఇంతకు ముందు చేస్తే కలవలేదు మేడం, అన్ని కాల్ వెయిటింగ్స్ అలా వచ్చాయి. నేను ఇప్పుడే ఇలా తీసి ఇలా డైల్ చేశానమాట, కాల్ కలిసింది. మేడం బాబా అంటే నాకు ఎంత ఇష్టం అంటే ఇంకా చెప్పలేము, చాలా అద్భుతాలు జరిగినాయి కూడా. నేను ఆల్రెడీ నేను అక్కడికి సాయి టీవీకి వచ్చి చెప్పాను కూడా, నాకు 6 మంత్స్ ప్రెగ్నెన్సీ ఉన్నప్పుడు అబార్షన్ అని చెప్పాను మేడం. బాబుకి కిడ్నీలు సరిగ్గా లేవు, గొంతులో పేగలాంటివి లేదు, అబార్షన్ చేసేయండి అని చెప్పారనమాట. దాంతో ఇంకా నాకు టెన్షన్ అయిపోయింది, ఇంకా నైట్ వచ్చి అడ్మిట్ కమ్మని చెప్పారు. ఇంకా బాబా ఎవరి ద్వారా పంపించినట్టుగా ఒక అమ్మ, ఒక ఆంటీ ఇంటికి వచ్చారనమాట. ఇంటికి వచ్చి ఇక్కడ పెద్ద హాస్పిటల్ ఉంది హిమాయత్ నగర్ లో, పెడనటి హాస్పిటల్, అక్కడికి వెళ్ళండి మీకు అంత మంచిగా జరుగుతుందా అంటే మేము అక్కడికి వెళ్ళామన్నమాట. నెక్స్ట్ డే ఒక 1 డే లో ఏమవుతుంది, వెళ్ళేసి వెళ్ళండి, అభాషణ ఎందుకు, మీరు ఒక రోజు ఆగండి అనేసి అన్నారు. మేము అక్కడికి వెళ్ళాము, వెళ్ళి చూపించుకున్నాము, స్కానింగ్ తీపిచ్చారు, అంత బాగుంది మేడం. ప్రతి ఒక్కటి అంగుళం అంగుళం చూపించి బాబా దయ వల్ల మనకి 1.5 ఇయర్ బాగున్నాడు. సాయి పేరు పెట్టుకున్నాను. 5 మంత్స్కి వెళ్ళి షిడ్డికి వెళ్ళి బాబా దగ్గర తలనీళ్ళు అర్పించుకొని వచ్చాం మేడం. అసలు ఇది మామూలు విషయం కాదు, చాలా అద్భుతమైన విషయం. మీరు చాలా సింపుల్ గా మామూలుగా చెప్తున్నారు గానీ బాబా ఆ రూపంలో ఎవరు ఒక స్త్రీ రూపంలో వచ్చి చెప్పకపోయి ఉంటే. ఎక్స్ప్లెయిన్ చేసేటప్పుడు ఫస్ట్ నేను ఇదే చెప్తాను, నాదే చెప్తాను ఫస్ట్, ఎవరికైనా నేను చెప్పేది ఉంటే నాదే ఫస్ట్ చెప్తాను. ఇంకా నా పాప వచ్చేసి బాబా ఏ జన్మలో ఏం కర్మనో మా పాపకి 3.5 ఇయర్ మ్యామ్,
ఫ్రెడ్స్ వస్తున్నాయి. దేవుడి వల్ల బాబాయ్ వల్ల ఇంకో విషయం ఏంటంటే పాపకి 2 మంత్స్ నుంచి ఫ్రెడ్స్ రావడం బంద్ అయిపోయింది. కానీ ఏంటంటే మాటలు రావట్లేదు సరిగ్గా, అర్థం చేసుకోదు. ఇక బాబా అనుమతి ఎప్పుడు వస్తుందో, నా పిల్ల అప్పుడు బాగుంటది అనేసి నాకు ఒక ఆశ. మీరు తన బాధ్యత చక్కగా చూసుకుంటారని, ఎవరిమైనా సరే చిన్నవాళ్ళమైనా పెద్దవాళ్ళమైనా కర్మలు మనం పుట్టినప్పటి నుంచే మానవ జన్మే కర్మ అనుభవించడానికి కదండి. సో తన బాధ్యత మీరు చూసుకుంటారు, తన కర్మ తను అనుభవించడానికి మీరు సహకరిస్తారని బాబా మీకు ఆ పాప బాధ్యత అప్పగించారు. మీరు కూడా దాన్ని సంతోషంగా నిర్వర్తిస్తున్నారు కాబట్టి తప్పకుండా మీకు మీ పాపకి బాబా దీవెనలుంటాయి. సాయి సచ్చరిత్ర మహోత్సవం 19వ తారీఖు ఉందండి. మీ బిడ్డలిద్దరిని తీసుకుని మీ కుటుంబం అంతా తప్పకుండా రండి, ఆ రోజు కలుద్దాం. చాలా చక్కటి లీల చెప్పారు గీత గారు. మొదటిసారే కాల్ చేశారు, మీ కాల్ కూడా అలాగే కనెక్ట్ అయింది. ఎంతో చక్కటి లీల చెప్పారు, నిజంగా చాలా ఆనందంగా ఉంది. బాబా గారి ప్రేమ అలాగే ఉంటుంది. మరొక సాయి బంధువుతో మాట్లాడదాం. సాయిరామండి. సాయిరామండి చెప్పండి. హలో, మీ పేరు? జాన్వీ అండి. జాన్వీ అండి, సరూర్నగర్ నుంచి మాట్లాడుతున్నాను. అలాగే చెప్పండి. మాకు సాయినాథుడు అంటే చాలా ఇష్టం అండి. మేము సాయినాథుడిని మనస్ఫూర్తిగా నమ్మాము. ఆ తండ్రి మాకు ఎన్నో చేశారు. ఆ తండ్రి చేసిన సహాయాన్ని జీవితంలో ఎప్పుడు మర్చిపోము. హలో, వింటున్నాను చెప్పండి. అదేనండి, మాకు ఒకసారి ఇలాగే మా వారికి అంటే ఎప్పటి నుంచో సాయిబాబాని మేము కలుస్తున్నాము, కానీ మీరు ఈ సాయి టీవీ పెట్టినప్పటి నుంచి ఇంతకు ముందు అంతగా ఉండగలిగిపోయింది. ఏదో మామూలుగా గుడికి వెళ్ళడం రావడం పిల్లలు చదువుకోవడం అలాగే ఉండేది. మీరు ఏనాడైతే ఈ సాయి ఛానల్ పెట్టారో అప్పటి నుంచి ఆ సాయిబాబా పైన మాకు భక్తి ఎక్కువైపోయిందండి. ప్రతి నిమిషం ఆ సాయినాథుడిని తలుచుకునేందుకు మాకు మీరు అదృష్టం కలిగిస్తారు. చాలా సంతోషం అండి. ప్రతి నిమిషం మధ్యాహ్న హారతి, సాయంత్రం హారతి, అన్ని హారతులు ఆ బాబా గారిని మేము ఇంట్లోనే ఉంచుకొని మంచిగా హారతి టయానికి హారతులు అన్నీ చేసుకునే అవకాశం కలిగించినందుకు ముందుగా మీకు ధన్యవాదాలండి. మీ సంతోషాన్ని మాతో పంచుకున్నందుకు ఆనందం అండి. అయితే సందర్భం వచ్చినప్పుడు మీరందరూ ఇది చూపించాలి. సచ్చరిత్ర మహోత్సవం కార్యక్రమం ఇంత గొప్పగా చక్కగా ఏర్పాటు చేశాం, మీరందరూ ఆ కార్యక్రమానికి వచ్చి ప్రత్యక్షంగా మీరు అక్కడ ఉండి వీక్షిస్తే మీ అందరిని మేము కళ్ళతో చూసుకుంటాం. మీరు ప్రతిరోజు మీ ఇంట్లో కూర్చొని మమ్మల్ని చూస్తారు, సాయిని చూస్తారు, సాయి టీవీని ఆదరిస్తున్నారు. కానీ మీరందరినీ కలవాలి. మీరందరూ ఒకసారి కలిసే సందర్భం మాకు ఇలాంటి కార్యక్రమాలే. ఇప్పుడు అర్పణం లాంటి పెట్టామనుకోండి, ఒక్కొక్క టైంలో ఒక్కొక్కళ్ళు వస్తారు అర్పణం చేస్తారు, లేకపోతే ఇంకో కార్యక్రమంలో వ్రతాలు పెడతాము, ఆ ప్రాంతం వాళ్ళు వస్తారు, ఆ రోజు వ్రతం చేసుకుని వెళ్తారు. కానీ ఇలాంటి సచ్చరిత్ర మహోత్సవం కార్యక్రమం మాత్రం ఇది ఒకటే ఉంటుంది. అందరూ అన్ని ప్రాంతాల నుంచి ఒకటే వేదిక మీదకి ఒకటే సమయంలో వస్తారు. అది మాకు కూడా ఎంతో కన్నుల పండుగ. సాయి టీవీని అభిమానించే వాళ్ళంతా ఆ రోజు మీరు ఆ కార్యక్రమానికి వస్తే అదే మీరు మాకిచ్చే గౌరవం, మా పట్ల చూపించే ప్రేమ. ఎందుకంటే ఆ రోజు కార్యక్రమం లైవ్ ఇవ్వము, మీరందరూ ఖచ్చితంగా అక్కడికి రావాలి అనేది మా ఉద్దేశము. అక్కడికి వచ్చి బూటి గారి వారసులు లాంటి గొప్ప గొప్ప భక్తులు వస్తున్నారు, వారందరినీ మీరు చూస్తరించాలి. మీ అందరి ఆనందము, మీలాంటి భక్తులందరినీ మేము చూడాలి. చాలా సంతోషం. నిజంగా సాయి టీవీ మాకు ఇంతటి అంతటి ఆనందం కాదు, ప్రతి నిమిషం మా జీవితాన్ని సాయితో నింపేస్తుందని ఎందరో భక్తులు చెప్తూ ఉంటారు. మాకు కూడా మీ అందరి ఆనందం ఎంతో ఉత్సాహాన్ని ఇస్తుంది కొత్త కొత్త కార్యక్రమాలు చేపట్టడానికి, ముందుకు తీసుకువెళ్ళడానికి సాయి టీవీని. మరి సాయి సచ్చరిత్ర మహోత్సవం రోజు మీ అందరి ప్రజెన్స్, ముఖ్యంగా ఇది హైదరాబాద్ సాయి భక్తులకి మాత్రమే దొరికే అదృష్టం. బయట ప్రాంతాల నుంచి ఒకవేళ సాయి బంధువులకి ఎంత ప్రాణం కొట్టుకున్నా ఆ కార్యక్రమం చూడాలి అని అందరికీ వచ్చే అవకాశం ఉండదు. ఇంత దూరం రావడము, వచ్చిన అకామిడేషను, మళ్ళీ వెళ్ళడము ఇదంతా కుదరకపోవచ్చు. కానీ హైదరాబాద్లో సాయి టీవీ చూసి ఆనందించే ప్రతి సాయి బంధువు తప్పకుండా రండి. గొప్ప గొప్ప మంచి సాయి భక్తులు అంటే మనకి ఈరోజు షిరిడీలో సాయి మందిరం నిర్మించారు గోపాలరావు బూటి గారు అని మనం చదువుతాం. బాబా అడిగి నిర్మింప చేసుకున్నారు వారి వారసులు. ఇంకా మరెంతో మంది ఇలాంటి ప్రత్యేకమైన అతిథులు ఆ రోజు వస్తున్నారు. అందుకని వారందరినీ మీరు నేరుగానే చూడాలి.
చూసి మీరు ఆనందించాలి. ఆ కార్యక్రమాన్ని మనందరం కలిసి బాబా మనందరినీ దీవించేంత అద్భుతంగా విజయవంతం చేసుకోవాలి. ఒక సాయి బంధువుతో మాట్లాడదాం. సాయిరామ్ అండి. సాయిరామ్ మేడం గారు బాగున్నారా? బాగున్నానండి. మీ పేరు? రామ్ సింగ్ అండి, ఖమ్మం నుంచి. చెప్పండి. అంతా చాలా మంది చక్కటి అనుభూతులు ఇస్తున్నారండి, చాలా సంతోషం అండి. ఇది సాయి టీవీకి ఇది ఒక మహోత్సవం. ఏంటంటే ఒక ఒక ఏంటంటే ఫంక్షన్ లో ఎంత ఆనందంగా ఉంటుందో ఈ సాయి టీవీ కూడా అంత ఆనందాన్ని ఇస్తుంది భక్తులు. కాబట్టి చాలా సంతోషం అండి, దాని ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ఇది ఒక బాబా అనుగ్రహం. ఈ సాయి టీవీ నిరంతరం ఇలా ఉంటే చాలా మంది ఆ మార్గాల్లో నడిచే అవకాశం అయితే ఉంది. కాబట్టి భక్తులు ఇంకా కొన్ని విషయాలు తెలుసుకోవాలి. అది తెలుసుకునే ముందు బాబా యొక్క అనుమతి తీసుకోవాలి. అంటే ఇప్పుడు నేను కూడా సత్సంగాలు భజనలు చేస్తా ఉంటాను మేడం గారు. ఆ భజనలు సత్సంగాలు పాల్గొంటా ఉంటాను, అన్నదానాల్లో పాల్గొంటూ ఉంటాను. ప్రతి ఒక్కళ్ళకి పేదవాళ్ళకి మనం మన భగవంతుడికి సేవ చేస్తున్నది. ప్రతి ఒక్కరికి అన్నం పెట్టడం వాళ్ళకి, మనకు ఉండే పరిధిలో మనం ఏం సేవ చేయగలమో అదంతా. అలాంటిది ఆ సేవా కార్యక్రమంలో అందరు పాల్గొనాలి. ఈ సాయి టీవీని చూసుకుంటూ మరి గురువు గారు ఏం చెప్తున్నారు దాని సంభాషణలు వినుకుంటూ చక్కటి అనుభవాలు కలుగుతాయి. కాబట్టి బాబా విషయంలో చాలా మంది ఎంతో అనుభూతులు, సంతోషం, చాలా సంతోషం. నేనే ఫస్ట్ మనం సంతోషపడుతున్నాను. భక్తులు కూడా ఈ మార్గాన్ని తెచ్చుకుంటున్నాయి మేడం గారు. కాబట్టి ఇంకా ఇంకా ఈ సాయి టీవీని చూసుకుంటూ జన్మ ధన్యమైపోవాలి అందరిది. కాబట్టి నేను ఎంతో ఆనందపడుతున్నాను. ఈ రోజు ఎట్లా మాట్లాడాలి అనుకున్నాను కలిసింది మీకు. సాయిరామ్, మీ అభిమానానికి కృతజ్ఞతలు. రామ్ సింగ్ గారు, మరొక సాయి బంధువుతో మాట్లాడదాం. సాయిరామ్ అండి. నా పేరు సత్యకుమార్ అండి. ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు? మేము ఇప్పుడు ప్రస్తుతం అనకాపల్లిలో ఉంటున్నాం అండి, హైదరాబాద్ నుంచి మాట్లాడుతున్నానండి. అలాగే చెప్పండి. నాకు ఫస్ట్ సాయినాథుడు 98-97 ఆ టైం అప్పుడు సూర్యబింబంలోనే దర్శనం ఇచ్చారండి. సూర్యనారాయణ మూర్తి అస్తమించినప్పుడు అప్పుడు నేను సాయి నమ్మలేదు. అసలు నమ్మక పోయినా సరే నేను వెంకటేశ్వర స్వామి నా ఆరాధ్య దైవం, నిత్యం వెంకటేశ్వర స్వామి సేవించడం నా ఆయన అని నా మరి ఇష్టదైవం. బాగా సాయంకాలం సూర్యాస్తమైన టైంలో ఇలాగ బింబం చూసి కళ్ళు మూసుకున్నప్పుడు సాయినాథుడి యొక్క రూపం అందులో ముఖబింబం కనబడింది. తర్వాత ఇప్పుడు ఎన్నిసార్లు సాయి దగ్గరికి వెళ్దామని ప్రయాణం అయినా మిస్ అయిపోతున్నాం అండి. ఏం చేస్తాం, మరి బాధ అనిపిస్తుంది. రేపు 18 మళ్ళీ ప్రయాణం పెట్టుకున్నాం, ఆ ప్రయాణం మరి మిస్ అయిపోయాం. మరి ఎందుకలా జరుగుతున్నదనే బాధ అనిపిస్తుందండి. మరి మీకు బాబా మీద ప్రేమ ఎప్పుడు కలిగింది? బాబా గారి దర్శనం చేసుకోవాలని ఎందుకు అనిపిస్తోంది? మా పిల్లలు ముగ్గురికి బాబా చాలా నమ్మకం అండి. మా మూడో అమ్మాయి సాయి లీలామృతం సాయి అన్ని చదువుతుంది, సాయి పూజలు చేస్తారు. రెండో అమ్మాయి కూడా సాయి పూజలు అన్ని చేయడం, సాయి ధ్యానించడం అంత వాళ్ళకి బాగా నమ్మకం. లలిత ఉపాసకులు ముగ్గురు చేసి క్రీస్తదైవాలు వేరే ఉంటారు కదా. బాబా ఇప్పుడు మనకు తెలుసు, అంతకుముందు బాబా తెలియదు కదా. నాకు 50 ఇయర్స్ మరి చిన్నప్పటి నుంచి మాకు వెంకటేశ్వర స్వామి ఇలవేలుపు ఆయన సేవించడం మన అలవాటు అయిపోయి సాయి తెలిసిన తర్వాత నాకు ఆ సూర్యనారాయణ మూర్తిలో బింబం కనబడింది. మీకు అన్ని షిరిడి వెళ్దాం ఎందుకు అనుకుంటున్నారు? మరి మా పిల్లలు అనే బయలుదేరారండి, అమ్మ వెళ్దాము సాయి అని, మా చుట్టుపక్కల దేవాలయం వెళ్ళాక షిరిడి వెళ్దాము అని మా రెండో అమ్మాయికి బాబా దైవల్ల పూజించడం వల్ల సంతానం కలిగింది. మూడో అమ్మాయికి కూడా బాబా లీలామృతం చదివింది, సంతాన మగపిల్లడు పుట్టాడు 8వ నెల పిల్లడు. మా పెద్ద అమ్మాయికి కూడా సాయి అంటే చాలా నమ్మకం, అందుకని పిల్లలిద్దరూ తీసుకెళ్దామని మమ్మల్ని అనుకుంటున్నారు. తీరా చేస్తే మిస్ అయిపోయామండి, మరి అది కూడా అడ్డొస్తున్నది, ఏం చేయాలో అర్థమవుతలేదండి. ఎన్నిసార్లు తిప్పి తిప్పి అడిగినా నాకు దర్శనం చేసుకోవాలని ఉందనే మాట మీ నోటెంట రాలేదు కదా. అదే మీ మనసులో, మీ మనసులో కోరిక కలిగిన రోజున, బాబా మీద మీకంటూ ప్రేమ కలిగిన రోజున అది సాధ్యం అవుతుంది.
మరొక సాయి బంధువుతో మాట్లాడదాం. సాయిరామ్ అండి. సాయి మీ పేరు? నా పేరు కోటేశ్వరరావు అండి. నేను ఏలూరు నుంచి మాట్లాడుతున్నాను. అలాగే చెప్పండి. బాబా చేసినటువంటి ఒక ఉపకారం గురించి మీకు చెబుదామని చెప్పేసి నేను ఫోన్ చేశాను. చెప్పొచ్చునండి? చెప్పండి. ఈ మధ్యన నాకు కంటికి సంబంధించి రెటీనాకి సంబంధించి ఒక ఇబ్బంది వచ్చిందండి. రెటీనాలో హోల్ పడితే ఇక్కడ ఎవరో కూడా దాన్ని సరిచేయలేకపోయారు. మధురై వెళితే వాళ్ళు కూడా ఆపరేషన్ చేయాల్సిందే అని చెప్పి అన్నారు. కానీ ఏ మందు వాడకుండానే బాబా దాన్ని తగ్గించారు. రెటీనా మళ్ళీ సక్సెస్ మామూలుగా వచ్చేసింది. చాలా అద్భుతం. ఇది సాయి టీవీలో మీతో పంచుకోవాలని చేశానండి. అంటే సుమారు ఒక 20 సంవత్సరాల నుంచి మేము పారాయణంలో ఉన్నామండి. ఇంటి దగ్గర దత్తపాదుకుల పీఠం అది కూడా ఉంది. వారం వారం సత్సంగాలు చేసుకుంటాము. ప్రతిరోజు కూడా ఒట్లూరు బాబా గుడిలో సాయంత్రం 4:30 నుంచి 5:30 వరకు పారాయణం ఉంటుందండి. అక్కడ వృద్ధాశ్రమం ఉంది. వృద్ధులకి చదివి వినిపిస్తూ ఉంటాను. నేను అంటే చాలా మందిరాల వాళ్ళు మాతో ఎప్పుడైనా మాట్లాడుతూ ఉంటారు కదా, ఏ మందిరంలోనూ నేను ఇలా వినలేదు. మహా అంటే మేము అక్కడ పుస్తకాలు సచరిత్ర అందుబాటులో ఉంచుతారా అని మేము అడిగితే ఉంటాయండి అంటారు. అంతేగాని ఇలా ఒక క్రమశిక్షణగా ఒక నియమంగా ప్రతిరోజు పారాయణ చేస్తాము అని చెప్పిన మందిరం మీదే ఫస్ట్ టైం నేను విన్నది. అంటేనండి చాలా సంతోషం. ఫస్ట్ సాయి సచరిత్ర నుంచి ప్రారంభం చేసి తర్వాత గురు చరిత్ర, ఆ తర్వాత శివపురాణము, ఇప్పుడు ప్రస్తుతం భాగవతం పారాయణ చేస్తున్నామండి. అంటే ఒక్క సాయి సచరిత్ర సంవత్సరం పాటు పారాయణ చేయాలి అంటే అలా కాకుండా ఇలాగా చేస్తున్నామండి. మంచి పని అండి. ఒక సమయాన్ని కేటాయించి ఆధ్యాత్మికత కోసం మంచి ఉద్దేశంతో మీరు చేస్తున్న పని చాలా అభినందనీయం. చాలా మందికి ఆచరణీయం కూడా అది పాటించాల్సిన విషయం. చాలా సంతోషం అండి. చక్కని లీల చెప్పారు. మీలాంటి వాళ్ళకి ఇలాంటి లీలలు జరిగినప్పుడు అది ఎందరికో బాబా మీద గురి కుదరడానికి ఒక చక్కని నిదర్శనం అన్నమాట. బాబా మీద గురి కుదిరితే ఎవరికి మేలు, బాబాక కాదు మనకే మేలు. మన జీవితాలు ఎన్ని కష్టాలున్నా కన్నీళ్లున్నా వాటన్నిటినీ నవ్వుతూ దాటేస్తాం బాబా ఉన్నారన్న ధైర్యంతో. సో తప్పకుండా మీ జీవితంలో జరిగిన లీలలు కూడా మీరు చెప్పండి. ఎందరో సాయి భక్తులకి బాబా మీద మరింత ప్రేమ, జీవితంలో కష్టాలు ఎదుర్కొనేటప్పుడు బాబా ఉన్నారనే భరోసా కలుగుతుంది. ఒక సాయి బంధువుతో మాట్లాడదాం. సాయిరామ్ అండి. మీ పేరు? హలో, నా పేరు నాగరత్నం అండి. విశాఖ జిల్లా అనకాపల్లి నుంచి మాట్లాడుతున్నాం అండి. చెప్పండి నాగరత్నం గారు, ఇవాళ ఫస్ట్ టైం కాల్ చేశారా? అవునండి, నాకు ఇప్పుడే నేను టీవీలో చూస్తున్నాను. మాది ఒరిజినల్ గా ఎలమంచిలండి పక్కన. నేను ఈ రోజు అనకాపల్లి వచ్చాను. వచ్చి టీవీ చూస్తూ ఉంటే ఈ నెంబర్స్ చూసి కాల్ చేశాను. నాకు బాబా గారి లీలలు చాలా నిదర్శనాలు కలిగాయండి. ఒక్కటి ఒక్కటి ఉదాహరణకు చెప్తాను. మీకు చాలా మంది సాయి బంధువులు ఉంటారు కదా చెప్పడానికి. మేము 2014లో ఒక ఇల్లు కొనుక్కున్నామండి. ఆ ఇంటికి అమౌంట్ సడన్ గా రాత్రికి రాత్రి మాకు డబ్బు చాలక 1000 అమర్చుకోలేకపోయామేమోనండి చాలా బాధతో బాబా గారికి నేను ఎన్నో నమస్కారాలు పెట్టుకున్నానండి. మరుసటి రోజు ఉదయం 7 గంటలకల్లా మాకు సరిపడే ఈ అమౌంట్ ఎలా ఇచ్చారో బాబా గారు మాకు తెలియదండి. ఆ ఇంటి మాకు నిలబెట్టారండి. తర్వాత ఆ ఇంటికి మేము రిపేర్లు చేయించుకోవాల్సి వచ్చినప్పుడు కూడా ఆ మేస్త్రులు పని వాళ్ళందరూ కూడా చాలా ఇబ్బంది పెడితే ఎక్కడి నుంచి వచ్చారో తెలియదండి. హైదరాబాద్ నుంచి ఆ మేస్త్రులు వచ్చారండి. అతను ఎవరో పరిచయం లేదు, ఆ ఊరి వ్యక్తి కాదండి. అతను దగ్గరుండి మా ఇల్లంతా 60 రోజుల్లో మాకు ఇల్లంతా మొత్తం పనంతా అయ్యి మాకు అప్పగించి మా గృహప్రవేశం అయ్యేదాకా ఉండి వెళ్లారండి. ఇదంతా కూడా మా కుటుంబానికి దగ్గర దగ్గర 20 సంవత్సరాల నుండి మేము బాబా గారిని పూజించుకుంటున్నామండి. నాకు ఉద్యోగం రావడం కూడా ఆయన నిదర్శనమేనండి. దండం పెట్టుకున్నానండి ఉద్యోగం. నేను గవర్నమెంట్ జాబ్ నాకు ఆయన దయవల్లనే వచ్చింది. ఈ రోజుకి కూడా నాకు వివాహం జరిగేటప్పుడు కూడా ఏ వ్యక్తితో వివాహం జరుగుతుందో కళ్ళలో ఆయన చూపించిన వ్యక్తితో నాకు భర్తగా లభించారండి. ఆయన చూపించారండి కళ్ళలో నాకు ఈ వ్యక్తితో నీకు వివాహం అవుతుంది అని. అన్ని అన్ని అంశాలలో అడుగడుగున నాకు బాబా గారు ఏ రకంగా సహాయం చేస్తున్నారంటే ఒక వ్యక్తిగా నాకు వెన్నంటి ఉంటూ
నాకు సహాయం చేస్తున్నారండి. నేను ఆయన గురించి కొన్ని నా అనుభవాలు ఒక బుక్ లో రాయాలని అనుకుంటున్నానండి. రాసి మీ టీవీకి పంపించమంటే అవకాశం ఇస్తే పంపిస్తామండి. చాలా లీలలు ఉన్నాయి ఆయన నాకు అనుగ్రహించినటువంటి లీలలు. మా మదర్ కి ఆపరేషన్లు, మా సిస్టర్ కి ఆపరేషన్లు చేయించినప్పుడు కూడా ఆ కంటి ఆపరేషన్లు ఎలా అవుతుంది, సక్సెస్ అవుతుందా కాదా అన్నది స్వయంగా నాకు కళలో కనిపించారండి. ఆయన కనిపించి నాతో మాట్లాడారండి. ఆ బాబా గారు నాతో మాట్లాడి ఆపరేషన్ కి తీసుకెళ్ళమ్మా, నేనున్నాను, నీకు సక్సెస్ అవుతుంది, అక్క లేవలేని మనిషి, ఆమెకు నేను తోడుంటానని నాకు కళలో కనిపించి చెప్పారండి. మీకు సాయి టీవీ టీవీ సెట్ లో రాకపోయినా మీరు యూట్యూబ్ లో చూడొచ్చండి, అలాగే మొబైల్ యాప్ లో కూడా చూడొచ్చు. మీరు చూస్తూ ఉండండి, అన్ని కార్యక్రమాలు చూడండి. ప్రతి వారం కూడా గురు శుక్రవారం మీ కార్యక్రమం ఉంటుంది, కాల్ చేయండి. అర్థమవుతోంది బాబా గారి మీద మీకున్న ప్రేమ. తప్పకుండా బాబా లీలలన్నీ చెబుతూ ఉండండి ప్రతి వారం కాల్ చేసి.